హలో అండి, ఈరోజు మనతో ఉంది మహీంద్ర 475DA. ఈరోజు నేను జనరల్ సర్వీస్ కోసం తీసుకెళ్ళిపోతున్నాను. ఎందుకంటే రేపటి నుంచి పడ్లింగ్ అంటారు ఇంగ్లీష్లో, తెలుగులో దమ్ములు అంటాం, దమ్ముల్లో పెట్టబోతుంది ఇది. అందుకే ఈరోజు ఇంజన్ ఆయిల్ ఇంకా జనరల్ సర్వీస్ చేయించి రేపటి నుంచి ఫీల్డ్లో వెళ్ళిపోతున్నాను. ముందు ఇంజన్ సౌండ్ ఎలా ఉందో అబ్జర్వ్ చేద్దామండి. సర్వీస్కి వెళ్ళబోయే ముందు ఈ సర్వీస్లో మన ఇంజన్ ఆయిల్ అది కూడా చేంజ్ చేస్తున్నాం. చంద్ర గారు ఉన్నారు మనతో, సీనియర్ మెకానిక్, మోర్ దాన్ 38 ఇయర్స్ నుంచి ఇదే ఫీల్డ్లో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్న అసలు మహీంద్ర సర్వీస్ షెడ్యూల్ ఎలా ఉంటుంది, మెయింటెనెన్స్ ఎలా చేస్తారు. హలో చంద్ర గారు, చెప్పండి అసలు మహీంద్ర 475 మెయింటెనెన్స్ షెడ్యూల్, తర్వాత సర్వీస్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి? సర్వీస్ ఐటమ్స్ అంటే జనరల్ సర్వీస్లో ఇప్పుడు ఎన్ని గంటలకు ఒకసారి చెప్తారండి? అంటే ఇప్పుడు దీనికి కిలోమీటర్స్ ఉండవు కదా, కిలోమీటర్స్ ఉండవు. ఎన్ని గంటలకు మార్చాలండి? ఇంజనీర్లు వచ్చి 250 గంటలకన్నా. ఓకే, గేరాలు వచ్చి 1000 గంటలకన్నా. 1000 గంటలకండి. ఇంజనీర్ కెపాసిటీ అండి 475DI కి 7.5 అండి. 7.5 లీటర్లు. అలా గేర్ ఆయిల్? గేర్ ఆయిల్ 40 లీటర్లు. 40 లీటర్లు. ఇప్పుడు ఈ 250 గంటలు అంటే ఇప్పుడు కొన్ని బళ్ళు ఏమో మరి లైన్ మీద తిరుగుతాయి, హైవే తిరుగుతాయి, కొన్ని ఇప్పుడు దమ్ములు ఫీల్డ్ వర్క్ చేస్తాయి, రెండింటికి సరిసమానం ఏదైనా అన్ని గంటలు లెక్క ఇంజన్ అయితే. ఓకే, ఇప్పుడు ఈ సర్వీస్ ఐటమ్స్ ఏమేమి ఉంటాయి, ఫిల్టర్స్ అవన్నీ చెప్తారా? డీజిల్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్. రఫ్గా వీటికి కాస్టింగ్ ఎంత అవుతుందండి? కాస్ట్ వచ్చి 550 అండి. 550 అండి. ఫిల్టర్ కిట్ అండి, ఇంజన్ ఆయిల్ సెపరేట్? ఇంజన్ ఆయిల్ 1750 అండి. 1750. గ్రేడ్స్ ఏమేమి గ్రేడ్స్ మీరు ఏదో వాడతారండి మీ గ్యారేజ్లో? 2040 అండి. పెట్రోల్ 2040 వాడుతామండి. ఓకే, అదే ఆయిల్ ట్యాంక్ బాగా ఉంటే 1540 వేస్తాను. 1540 వేస్తాను. ఓకే, జనరల్ సర్వీస్ ఐటమ్స్ ఇంకేంత? ఇంతే అండి. ఇవి చూసుకుంటే బండి లైఫ్ అది బాగుంటుంది. లైఫ్ బాగుంటుంది అండి. ఫ్రంట్ వీల్ గ్రీజ్ సీటింగ్ అండి. ఓకే, గ్రీజ్ దాన్ని బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఎవరైనా మీ గ్యారేజ్కి వచ్చి చేయించుకుంటే జనరల్ సర్వీస్ ఎంత ఛార్జ్ చేస్తారండి? ఎవరైనా మీ గ్యారేజ్కి వచ్చి సార్ జనరల్ సర్వీస్ చేయించుకుంటే ఎంత ఛార్జ్ చేస్తారు? అంటే వర్క్ని బట్టి ఉంటుంది అండి. వర్క్ని బట్టి అండి. ఇంజనీర్ చేంజింగ్ అయితే 200 అన్న, ఫ్రంట్ వీల్ అన్న 200, అదే గేర్ ఆయిల్ చెకింగ్ అయితే 1200 అండి. గేర్ ఆయిల్ చెకింగ్ చేంజింగ్ అయితే 1200. పని ఎక్కువ ఉంటుంది కదా, ఇది ఇదే షోరూమ్కి వెళ్తే 3 రెట్లు కట్టాలండి అక్కడ. 3 రెట్లు మొత్తం 3000 అంతే. 3000 అంతే. అదే అండి, బయట గ్యారేజ్కి షోరూమ్కి ఉన్న డిఫరెన్స్ అది. ఇంకా చంద్ర గారు చాలా థ్యాంక్స్ అండి, మీ గ్యారేజ్లో షూట్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. ఓకే, సైజ్ ఎంత అండి? 28. సర్వీస్ వీడియో చేస్తున్నాం, మహీంద్ర సర్వీస్ వీడియో చేస్తున్నాం. ఆయిల్ బాగానే ఉన్నట్టుంది, బాగాలేదా? Thank you.
డీజిల్ ఫిల్టర్స్ అండి ఇవి. గ్లాస్తో వాటర్ తీసుకురా కొద్దిగా. ఇది ఏంటంటే పంప్ దగ్గర ఇప్పింది కోకో ఫిల్టర్ అండి. కోకో ఫిల్టర్ కోకో ఫిల్టర్ కోకో ఫిల్టర్ దీని రీప్లేస్మెంట్ అక్కర్లేదు బాగోకపోతే మార్చేస్తాను. ఎయిర్ ఫిల్టర్ ఉందిరా దమ్ముల్లోకి అయితే అక్కర్లేదు. సింగిల్ ఫిల్టర్తో ఎందుకు పంప్ చేస్తాం అండి? అది లోడింగ్ అయిన తర్వాత రెండో ఫిల్టర్ అలా అయితే ఏం Thank you.
డబుల్ ఫిల్టర్ యూజ్ అంటే ఆయిల్ ఇంకా ఫిల్టర్ చేయడానికి అండి, లేకపోతే ఎయిర్ లాక్స్ ఇవన్నీ లేకుండా ఉండాలి. ఇంకా ఫిల్టర్ అయిపోతుంది. అర్థం చేసిరా అడిషనల్ పైప్ దేనికంటే ఇంజిన్ ఆయిల్ లోపల గ్యాస్ బయట పోవడానికి, గ్యాస్ అండి ఎయిర్ బయట పోవడానికి. సారీ అండి, అక్కడ హడావుల్లో మర్చిపోయాం రీప్లేస్ చేయడం చూపించడం. ఇది ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్, ఆల్రెడీ కొత్త ఫిల్టర్తో మనం రీప్లేస్ చేస్తాం. ట్రాక్టర్ అసలు సర్వీస్ గ్యాప్ ఎంత ఉంటుందండి? ఇప్పుడు కార్లకి బైకులకి అయితే 3,000 10,000 అనుకుంటాం కదా. 2,50 గంటలు అండి. 2,50 గంటలకి ఓకే. ఆయిల్ గ్రేడ్స్ ఏమైనా ఉంటాయండి స్పెసిఫిక్గా? ఈ గ్రేడ్స్ మీరు ఏది రికమెండ్ చేస్తారు? ఇది అయితే 20/40 అండి. 20/40 వీడాలు, 20/40. అదే కొద్దిగా ఆయిల్ తాగి బలుపోను అనుకోండి, 15/40 వేస్తాను. ఓకే, 15/40 వేస్తారండి. ఎన్ని లీటర్లు అయితే మనకి ఉండాలి? ఇది 475. 475 ఇది అయితే 475 అయితే 8.5 సరిపోతుంది. 7.5 అండి. అది 275 అయితే? 275 అయితే 6 అండి. 6 575 కూడా 7.5 అండి. ఓకే, 7.5 కంప్లీట్. దాంట్లోకి వేసేస్తామండి, ఎయిర్ ఫిల్టర్ అసెంబ్లీలో తీసారు కదా, దానికి కూడా 1 లీటర్ తీసుకుంటుంది. ఓకే, అంటే 7 లీటర్ కంప్లీట్గా ఇంజిన్లోకి వెళ్ళిపోతుంది. అదే మనం ఇంజిన్ చేసినప్పుడు అయితే 8.5 పడుతుంది. 8.5 పడుతుంది ఫుల్ ఇంజిన్ డౌన్ చేస్తుంది. డౌన్ చేసి మనం క్లీన్ చేసుకున్నాం అంటే 8.5 పడుతుంది. గేర్ ఆయిల్ లెవెల్ అండి మనం చెక్ చేసేది. గేర్ ఆయిల్ మామూలు పై వరకు వచ్చే వరకు వేసేస్తారండి, లేకపోతే స్టిక్ గేజ్ ఉంటుంది? గేజ్ ఉంటుంది. గేజ్ 40 లీటర్లు. ఎంతండి? 40 లీటర్లు. గేర్ ఆయిల్ చేంజ్ కూడా ఏమన్నా ఉంటుందండి? 1,000 కిలోమీటర్లు 1,000 గంటలకు ఒకసారి 1,000 గంటలు అంటే సంవత్సరాలు ఎంత ఉంటుందండి? చేంజ్ కి ఎంత కాస్ట్? ఎంత అవుతుందండి కాస్ట్? 10,000 అండి. 9,000 40 లీటర్లు 9,000 80. ఓకే, ఇప్పుడు ఈ ఆయిల్ బ్రేక్స్ అంటారు కదా, వాటికి కూడా ఎక్కడి నుంచి వెళ్ళిపోద్ది? ఒకసారి గేర్ చూపించండి. ఓకే, మినిమం ఏది మ్యాక్సిమం? మినిమం ఏది మ్యాక్సిమం? ఓకే, మినిమం కింద గేజ్.
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి, గ్రీజింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఫీల్డ్లో తిరిగే వెహికల్స్ వస్తే చాలా డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యి ఉంటాయి. సో గ్రీజింగ్ అనేది కంపల్సరీ అనమాట. ప్రతి జనరల్ సర్వీస్లో కూడా గ్రీజింగ్ చేయించుకుంటే బెటర్ లూబ్రికేషన్ ఉంటుంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడొచ్చు ఈ గ్రీజింగ్ పాయింట్ ఉంది కదా. సో ఇదర్ మెషిన్ గన్ అయితే ఈ పాయింట్లో ప్రెస్ పెట్టి గన్ ప్రెస్ చేస్తే సరిపోతుంది. సో మల్టిపుల్ గ్రీజింగ్ పాయింట్స్ చూద్దాం. ఈ స్టీరింగ్ ర్యాక్ పాయింట్స్, అలాగే క్లచ్ మౌంట్ దగ్గర కూడా. సర్వీస్లో మనం యూజ్ చేసిన ఆయిల్స్ చూద్దామండి. ఇది సింప్సన్స్ ఆటో యూనివర్సల్ ట్రాక్టర్ ట్రాన్స్మిషన్ ఉంది కదా, ఇది మల్టీపర్పస్ ట్రాన్స్మిషన్ ఆయిల్ అనమాట. సో ట్రాక్టర్లో ఓన్లీ గేర్ ఆయిల్ కిందే కాదు, హైడ్రాలిక్ ఆయిల్ కింద కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. అలాగే ఇంజన్ ఆయిల్ వీడాల్ ప్రైమ్ 2040 యూస్ చేస్తాం మనం. మీరు చూడొచ్చు ఇక్కడ ఇంటర్వెల్ 350+ hours అని ఉంది. యాజ్ పర్ మెకానిక్స్, చాలామంది మెకానిక్స్ 250 hours మార్చేయమంటారు. సో ఏదైనా ఓకే, 250 hours to 350 hours లోపు మీరు ఎప్పుడు మార్చుకున్నా ఇది వర్కౌట్ అవుతుంది. ఫైనలీ మన ట్రాక్టర్ సర్వీస్ అయిపోయి వచ్చేసిందండి. సో ఒకసారి స్టార్ట్ చేసి ఓవరాల్ చూద్దాం ఎలా ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాక్టర్ ఎప్పుడు స్టార్ట్ చేసినా సరే ముందు గేర్ న్యూట్రల్లో ఉందో లేదో చూసుకోండి, ఎందుకంటే ఇది హై టార్క్ ఇంజన్స్. ఒకవేళ పొరపాటున మీరు గేర్లో పెట్టి స్టార్ట్ చేస్తే మిమ్మల్ని పుష్ చేసే అవకాశం ఉంది. ఇది ట్రాక్టర్లో స్మూత్ సౌండ్ అనేది పెద్ద రాదు, కానీ మన కార్స్లో వచ్చినట్టు బట్ బెటర్ అట్లీస్ట్ హార్డ్ సౌండింగ్ కొంచెం తగ్గుతుంది అంతే.